అదృష్టమంటే ఇలా ఉండాలి. రాత్రికి రాత్రే ఈ ప్రపంచం మన కాళ్ళు పట్టుకోవాలి. సరిగ్గా ఇలాగే జరిగింది ఈ పేదవాడికి. టాంజానియాలో గనులు తవ్వే ఓ నిరుపేద జీవితం రాత్రికి రాత్రే మారిపోయింది. తన జీవితంలోనే కాదు, తన దేశంలోనే అత్యంత విలువైన గని అతడికి దొరికింది. సానిని లేజర్కు రెండు పెద్ద ముడి టాంజానైట్ శిలలు దొరికాయి. రెండు కలిపి 15 కిలోల బరువు ఉన్నాయి. ఈ విలువైన శిల భూమి మీద అత్యంత అరుదైన ఖనిజాల్లో ఒకటి. వీటి ద్వారా అతడికి 34 లక్షల డాలర్లు, అంటే మన కరెన్సీలో సుమారు 25.7 కోట్ల రూపాయలు లభించాయి. టాంజానియా గనుల మంత్రిత్వ శాఖ అతడికి ఈ సొమ్ము అందించడంతో రాత్రికి రాత్రి అతడు కుబేరుడయ్యాడు. భూమి లోపల దొరికే అత్యంత ఖరీదైన శిలల్లో టాంజానైట్ ఒకటి. టాంజానైట్ ఖనిజం కేవలం ఉత్తర టాంజానియాలో మాత్రమే దొరుకుతుంది. ఉంగరాలు, నెక్లెస్లు, బ్రేస్లెట్లు వంటి నగలలో ఉపయోగించే రత్నాలలో దీనికి చాలా ప్రజాదరణ ఉంది. భూమి మీద అత్యంత అరుదుగా లభించే రత్నాలలో ఇదొకటి. రాబోయే 20 ఏళ్లలో ఈ రత్నాల సరఫరా పూర్తిగా అంతరించిపోతుందని స్థానిక భౌగోళిక శాస్త్రవేత్త ఒకరు చెప్తున్నారు. ఈ విలువైన శిల ఆకర్షణ దీనిలో ఉండే బలమైన రంగు. విభిన్న వర్ణాల్లో ఇది ఉంటుంది. ఎంత అరుదైన శిల అనే దానిని బట్టి దీని విలువను నిర్ధారిస్తారు. శిల రంగు ఎంత స్వచ్ఛంగా స్పష్టంగా ఉంటే అంత ఎక్కువ ధర పలుకుతుంది. లేజర్కు గత వారంలో 2 టాంజానైట్ శిలలు దొరికాయి. ఒకదాని బరువు 9.2 కిలోలు ఉంటే మరొకటి 5.8 కిలోల బరువు ఉంది. దేశాధ్యక్షుడు జాన్ మగుపులి స్వయంగా లేజర్కు ఫోన్ చేసి అభినందించారు.